ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. ముందు రాత్రి విక్రమ్ గారు కనబడితే బయట తన్నేయాలనిపిస్తుంది. కల్ట్ పొరపాటున ఎదురా థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. రాత్రి విక్రమ్ గారు కనబడితే బయట తన్నేయాలనిపిస్తుంది. కల్ట్ కొట్టేస్తే కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, నచ్చలేదండి, బాగాలేదు, నచ్చలేదండి, బాగాలేదు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది, అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. ఆరెంజ్ లో ఉందా? కూర్చో, మాట పెడతారు తప్ప ఏం లేదు. లోపలేం లేదు. అత్తారు దీనికి దారేది అలా వైకుంఠపురము. ఇవన్నీ రెండు మిక్స్ చేసినారు అనిపిస్తుంది. ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకటి ఉంటాడులే. అస్సలు ఎందుకని సేమ్ లేదు సినిమాలో. ఎంత గారికి ఉందంటారు లేదంటారా? డిసప్పాయింట్ అయిపోయారు ఫ్యాన్స్ మాత్రం, చాలా డిసప్పాయింట్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆ త్రివిక్రమ్ దామన్ అంత వేస్ట్, ఒక్కరు కూడా డ్యూటీ చేయలేదు. అనవసరంగా ఎదవనైపోయాను అన్న. అసలు ఆ సెంటిమెంట్ అవుతానా, చచ్చిపోవాల్సి అనిపిస్తుంది అన్న, అతనా చచ్చిపోవాల్సి అనిపిస్తుంది అన్న. చచ్చిపోమ్మా. అసలు అవి చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అసలుకి దారుణంగా చేసిండు. ఏంటిది, మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. మొత్తం బుర్రపాడు, అసలు బుర్రపాడు. అసలు అండ్ శ్రీలీల ఇస్ వెరీ క్యూట్ గర్ల్, వేరే లెవెల్ అనిపించింది బ్రో. హీరోయిన్ మస్తు అనిపించింది నాకు. కామాంధుడు ఆడది కనబడితే చాలు, బుద్ధి పోనించుకోడు. డైలాగ్స్ అవి తప్ప శ్రీలీల, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నా నేనైతే. ఇది మరీ బాగుంది, డొంకలేనమ్మా, డొంకట్టుకు నేర్చిందంట. మధ్యలో నేనేం చేశాను, ఆవిడ ఉన్నప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్ లో ఉంది సినిమా. నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. బస్ స్టాప్ మాత్రం పండబెట్టిందన్న, మామూలు పండబెట్టలేదు సార్. పడుకో, ఏముందిలే, ఇంకా పడుకో.